సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కీలక భేటీకి సమయం ఆసన్నమైంది. నేడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా కలవనున్నారు ఈ ఇద్దరు నాయకులు. సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశంలో విభజన వివాదాలపై, అలాగే ఇరు రాష్ట్రాల సంబంధాలపై చర్చించనున్నారు. ప్రధానంగా 10 అంశాలతో అజెండాను ఇప్పటికే సిద్ధం చేశారు. 9వ-10వ షెడ్యూల్లోని సంస్థల్లో పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అంతేకాకుండా 2 రాష్ట్రాల మధ్య 15 ఈపీఏ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష జరగనుంది. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలపై సైతం రివ్యూ చేయనున్నారు ఇద్దరు సీఎంలు. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై హైదరాబాద్లోని 3 భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మొదటిసారి కలవడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా రేపుతోంది. టీడీపీ నుంచి బలమైన నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి అతి కొద్ది కాలంలోనే చంద్రబాబుకు నమ్మిన నాయకుడిగా మారారు. రాష్ట్ర విభజన తర్వాత ఊహించని పరిణామాలతో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన అభిమానించే నాయకుడు చంద్రబాబుతో భేటీ కానుండడం అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. మరి వీరి భేటీలో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయో లేదో అని తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సినటువంటి పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో రాత్రి 7:20 చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. టీటీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. క్రేన్తో భారీ గజమాల వేసి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా చంద్రబాబును అనుసరిస్తూ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. బిగ్గెస్ట్ అప్డేట్ గా చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో, పొలిటికల్ సినారీలో కూడా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ గా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సీఎంల హోదాలో తొలిసారి భేటీ కాబోతున్నారు. ఇద్దరి మధ్య ఒక మంచి సంబంధాలు కొనసాగాయి. ఇప్పటివరకు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి ఈరోజు ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి, మరొకవైపు తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్తున్నటువంటి చంద్రబాబు, ఇద్దరు నాయకులు భేటీ కానుండడం, అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కూడా భేటీ కానుండడంతో ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, ముఖ్యంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇందులో ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి కూడా ఏపీకి సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇంకా కూడా పెండింగ్ అలాగే ఉంది. కాబట్టి వీటికి ఒక సొల్యూషన్ కూడా దొరికే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. మరొకవైపు చంద్రబాబు అటు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా భారీగా ఘన స్వాగతం పలికారు. సో హైదరాబాద్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో మొత్తం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టీటీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా బాబుకి భారీగా ఘన స్వాగతం పలికారు. సో ఇవాళ ప్రగతి భవన్లో, అంటే ప్రజాభవన్లో భేటీ కానుండడం చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పాలి. సో అనేక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది, ముఖ్యంగా జల వివాదాలకు సంబంధించి. గతంలో చూసాం కృష్ణానదికి సంబంధించినటువంటి జల వివాదాలు అనేకం నడిచాయి అటు ఏపీకి, తెలంగాణకు మధ్య. ఈసారి రాబోయేటువంటి 5 ఏళ్ల కాలంలో ఎలాంటి సమస్యలైనా కూడా పరిష్కారం చూపే విధంగా ఇద్దరు నాయకుల మధ్య మాటామంతి జరిగే అవకాశం ఉంది. సో ఈ భేటీలో మిగిలినటువంటి నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, ఆ తర్వాత ఇద్దరు కూడా ఏకాంతంగా చర్చించనున్నారు. సో భవిష్యత్తులో కూడా ఏపీకి, తెలంగాణకు మధ్య ఒక మంచి వాతావరణం కొనసాగే విధంగా కూడా ఈ ఇద్దరు సీఎంల భేటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.